సర్వాంతరవ్యామి దేవుని స్వరము రేజలాడ్ హలుయ మహాగణత వేయించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నా ఎంతమందినైనా ఈ కార్యక్రమాన్ని ఆలకిస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి ప్రతి ఒక్కరు అవసరాలను తీర్చి ప్రతి ఒక్కరు అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్య సమస్యలు తొలగించండి ఆర్థికపరమైన సమస్యలు తొలగించండి కోర్టు సమస్యలు తొలగించండి వైద్య విద్య సమస్యలు గృహ సమస్యలు తొలగించండి అన్ని విషయాల్లో ప్రతి సమస్యను తొలగించి మీరే మహిమా ఘనత ప్రభావం పొందమని నజ్జరేడిని చేస్తున్నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు రాజ్యలక్ష్మి గారు సుస్మితారాజు చరణ్ అయినవోలు గ్రామము తుళ్ళూరు మండలము గుంటూరు జిల్లా కావున ప్రేక్షకులు మరి రాజు యొక్క మరి కుటుంబం విషయంలో మరి దేవుడు వారికి త్వరలో సంతానం అనుగ్రహించినట్లుగా చరణ్ సుస్మితారాజు విషయమై ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించనిగాక ఇదైనా మనం మన అంశము యహోవా రెక్కల క్రిందకు అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు చదువుకుందాం బైబిల్ ఉన్నటువంటి వారు మీ బైబుళ్ళు తెరవండి రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలని చదువుకుందాం న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరువు యూదా యూధాభేత్తలు ఏమి నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుకు వెళ్ళెను ఆ మనుషుని పేరు ఎలీమిలెకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిల్లోను వారు యూద బేత్లహీము వారైన ఎఫ్రాతీలు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి ఇక్కడ మనము చూచినప్పుడు రూతు గ్రంథాన్ని గురించి మనము ఈ దినమున ధ్యానిస్తూ ఉన్నాము రూతు అనే మాటకు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే స్నేహము లేదా సహవాసము అని అర్థం ఇచ్చుచున్నది ఫ్రెండ్షిప్ ఆర్ ఫెలోషిప్ ఈ రూతు ఎవరు ఈ రూతు ఒక మోయాబీరాలైన స్త్రీ అని మనం బైబిల్లో చూడవచ్చును కానీ దేవుని వాక్యానికి మరి ఈమె చాలా భిన్నమైనటువంటి విషయమును కలిగి ఉన్నది అదేమిటంటే సంఖ్యాకాండము పద అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఆవోర్యుడే కానీ మోయావీడే కానీ యహోవా సమాజంలో చేరకూడదు వాని పదవ తరము వాడైనను చేరకూడదు అయితే మరి దేవుడే ఈ విధంగా ఆమోరీలను మోయాబీలను అమోనీయులను మోయాబీలను దేవుడు నిషేధించినప్పుడు మరి ఈ రూతుకి ఎందుకు అవకాశం ఇచ్చాడు మరి ఈ రూతు ఒక అన్య స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము ఈమె మోయాబీరాలైన స్త్రీగా మనం చూస్తున్నాం సరే మనము పాఠ్యాంశంలోనికి వెళ్దాము న్యాయాధిపతులు ఏలిన దినమల ఎందు దేశములో కరువు కలగగా అని ఇక్కడ ఉంది న్యాయాధిపతుల గ్రంథము తర్వాత వచ్చేది గ్రంథము అంటే ఇటు న్యాయాధిపతుల కాలంలోనే జరిగిన ఒక ఈ స్టోరీగా లేక ఒక కథగా మనము ఈ గ్రంథాన్ని ఒక కుటుంబం యొక్క కథగా మనము చెప్పుకొనవచ్చును ఒక కుటుంబం ఉండేది ఎక్కడ ఉండేది యూదా హీములో ఎఫ్రాతీలుగా ఒక కుటుంబము ఉండేది ఎఫ్రాతాలో ఉండేది అయితే ఆ కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు ఎవరు వాళ్ళు ఎలీమెలకు నయోమి మహులోను కిలోను అనే నలుగురు వ్యక్తులు ఈ కుటుంబంలో ఉన్నారు అయితే ఏం జరిగింది అంటే యూదా హీములో కరువు కలిగింది ఎప్పుడు కరువు కలిగింది అంటే న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు అసలు న్యాయాధిపతులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనము న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము చూసినప్పుడు వారు మొట్టమొదటిగా వారి శత్రువులతో యుద్ధము చేయడానికి ఈ న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు రెండవదిగా జనులకు రక్షణ కలిగించడానికి మూడవదిగా మరి జనుల యొక్క యోగక్షేమాలను విచారించడానికి మరి జనులను విగ్రహారాధన నుండి తప్పించడానికి శత్రువుల చేతులు నుండి విడిపించడానికి ఈ న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని మనము చూస్తాము మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు ఏలి ఏలి ఫస్ట్ న్యాయాధిపతిగా ఉన్నాడు మరి ఎంతమంది న్యాయాధిపతులు పరిపాలించారు అని మనం చూసినప్పుడు సుమారుగా పదిహేను మంది న్యాయాధిపతులు ఇస్రాయేలీలను పరిపాలించారు మొట్టమొదటి వాడైన ఏలి ఆఖరివాడు సమ్సోను అని మనము చూడవచ్చును కానీ ఇందులో పరాక్రమవంతులు ఉన్నారు బలవంతులు ఉన్నారు బలహీనులు ఉన్నారు గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడు అలాగే సంసోను పరాక్రము గల బలాఢ్యుడు యఫ్త పరాక్రము గల బలాఢ్యుడు ఇలాగూ బలవంతులు ఉన్నారు బలహీనులు వాళ్ళల్లో స్త్రీలు కూడా ఉన్నారు బారాకు అనేటువంటి దెబోరా అనే ప్రవక్త ప్రవక్త్రి ఆమె కూడా న్యాయాధిపతిగా కొంతకాలం ఇస్రాయేల్ను పరిపాలించుటకు మరి ఆమె ఒక చెట్టు కింద కూర్చొని తీర్పు తీరుస్తూ వచ్చిందని మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం కాబట్టి ఇలాగా న్యాయాధిపతులు మరి ఇస్రాయల్ను పరిపాలించారు పరిపాలించిన దినములలో కరువు కలిగింది ఎందుకు కరువు కలిగింది అంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదివినప్పుడు మూడు నాలుగు పర్యాయములు ఒకే ఒక మాట వ్రాయబడి ఉంటుంది అదేమిటంటే ఆ దినములలో ఇస్రాయేళలులకు రాజు లేడు కనుక ప్రజలు తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచూవచ్చిరి అనే మాటను మూడు నాలుగు పర్యాయములు మనము చూస్తాం కాబట్టి ఆ దినములలో ఇస్రాయేళలులకు రాజు లేడు అందుచేత ప్రజలు తమ 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 ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చారు ఇక రెండవది ఆ దినములలోనే దేవుని ఎరుగని ఒక తరము కూడా బయలుదేరింది అని న్యాయది గ్రంథంలోనే మనము చూస్తాము ఇది ఒక తరము అంటే జనరేషన్ అంటే దేవుడు అంటే భయవు కానీ భక్తి కానీ ఎటువంటి క్రమం కానీ మర్యాద కానీ వీళ్ళకి లేవు కాబట్టి తెగించి తిరుగుతున్నారు కాబట్టి ఇదొక తెగ కాబట్టి దేవుని ఎరిగినటువంటి ఒక కొత్త తరము వెలిసింది రెండవదిగా మరి ఇక్కడ ఈ ఇస్రాయేలీలకు రాజు లేనందున వారు తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చారు ఇస్రాయేలీలు యొక్క అలవాట్లు ఉన్నాయి మొట్టమొదటిగా దేవుణ్ణి ఏం చేసేవాళ్ళు పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ఆరాధించేవాళ్ళు రెండవదిగా దేవుణ్ణి ఎంత పరిపూర్ణముగా వారు ఆరాధించేవారో విగ్రహ ఆరాధన విషయంలో కూడా అంతకంటే ఆసక్తి కలిగి వాళ్ళు ఆరాధించి త్రోవ తప్పిపోయేవాళ్ళు ఎవరైనా ఒక కొత్త దేవుణ్ణి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించినట్లయితే వాళ్ళంతా గొర్రెల్లాగా వెళ్ళిపోయి వాటిని ఆరాధించి మొక్కులు చేసేవాళ్ళు అందుకని యశ అన్నాడు వీరందరూ గొర్రెల వలె తురావ తప్పిపోయారు వీరిలో ప్రతివాడు తనకిష్టమైన తురావకు తొలిగాడని ఎసియా యాభై మూడు ఆరులో ఎసియా వివరిస్తూ ఉన్నాడు కనుక ప్రజలు తమ తమ ఇష్టానుసారముగా విగ్రహారాధికులై వ్యభిచారులై ఇంకా జారులై వారు తిరుగుచూ భయభక్తులు లేని వారై వారు తిరుగుచూ ఉన్నందున దేవుడు ఏం చేశాడు వాళ్ళ మీద కోపించాడు కరువు ఎందుకు వస్తుంది కాటకం ఎందుకు వస్తుంది తెగులు ఎందుకు వస్తుందంటే అది దేవుని ఉగ్రత అని మనము భావించాలి బైబిల్ గ్రంథాన్ని బట్టి కనుక కరువు ఎందుకు కలిగింది ఆహాబు దినాల్లో కరువు ఎందుకు కలిగింది అంటే దానికి కారణము ఆహాబు అతని యొక్క భార్య అయిన ఆమె కుటుంబము ఎందుకని ఆహాబు దేవుని విడిచిపెట్టి ఒక ఐగుప్తిరాలి వివాహం చేసుకున్నాడు ఆవిడే యజ్బేలు అయితే ఆవిడ ఏం చేసింది తన దేశం నుండి వచ్చేటప్పుడు ఆమెతో పాటు ఒక ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలను వెంటబెట్టుకొచ్చింది అన్య ప్రవక్తలు వాళ్ళు వచ్చి ఇస్రాయేల్ దేశంలో విగ్రహారాధన నెలకొల్పి ఆ విగ్రహాలకు వారు యాజకులుగా ఉంటూ ప్రజల యొక్క క్రమాన్ని అలాగే ప్రజలు ఆచరిస్తున్నటువంటి మరి ఈ పద్ధతిని వాళ్ళు చెరిపివేసి విగ్రహారాధనను వారు విస్తరింపజేసి దేవుని కోపానికి కారకులయ్యారు అందుచేత ఆమెను బట్టి ఆహాబును బట్టి ఆమె చేసిన విగ్రహారాధనను బట్టి ఆ దేశములో ఆ ప్రాంతములో ఆ దినములలో కరువు కలిగింది అని బైబుల్ మనకు చెప్పుచున్నది మరి అలాగే ఇక్కడ కూడా న్యాయాధిపతుల ఏలిన దినములలో కరువు కలిగింది ఎందుకు కలిగిందో మీతో చెప్పాను దేవుని కోపము రగులుకున్నందున కరువు వారికి కలిగింది ఎందుకు కోపించాడు వారు దేవుని విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి రాళ్ళు రప్పలు చెట్లు చేమలు పుట్టలు ఆరాధిస్తూ ఉంటే దేవుని కోపం వారి మీద రగులుకొని ఉన్నది అందుచేత దేవుడు ఆకాశమును మూసివేశాడు ఏలియా కూడా ఆ దినాల్లో ప్రార్థించాడు అతడు ఆహాబ్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు అంటున్నాడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా కురియదు అని ప్రకటించినప్పుడు మూడున్నర సంవత్సరాలు దేవుడు ఆకాశమును మూసివేశాడు భూమిని కూడా మూసివేశాడు ఆకాశం వర్షం ఇవ్వలేదు భూమి ఫలించలేదని యాకోబు ఐదు పదిహేడులో మనం చూస్తున్నాం యాకోబ ఐదు పదిహేడులో యాకోబు అంటున్నాడు ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అతడు వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థించగా ఆకాశము తన వర్షమును ఇవ్వలేదు భూమి తన ఫలమును ఇవ్వలేదు అతడు మరలా ప్రార్థించగా ఆకాశము తన వర్షమునిచ్చెను భూమి తన ఫలమును ఇచ్చెను అని మనము అక్కడ చూస్తూ ఉన్నాం కనుక ఏలియా ప్రార్థన వలన దేవుడు ఆకాశమును మూసివేసినాడు అలాగే ఇక్కడ కూడా మరి కరువు వచ్చింది కరువు వస్తే ఏం జరిగింది యూధాభ్యత్ల హీము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమ్మాలను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునటుకు వెళ్ళాడు ఎప్పుడైతే నీవు దేవుని సహవాసాన్ని దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతావో అప్పుడు నీకు నష్టము నాశనము తటస్థిస్తాయి చూడండి మరి లూకాస్ వార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో యేసు క్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు అదేమిటంటే ఒక మనుషుడు ఎరుషలేము నుండి బయలుదేరి పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు వాడు మార్గంలో దొంగల చేతిలో చిక్కాడంట ఆ దొంగలు ఏం చేశారు అతని వస్త్రాలు దోచుకొని అతను ఉన్న దగ్గర ఉన్నవన్నీ దోచుకొని అతన్ని కొట్టి మరి చితకబాది కొర ప్రాణములతో త్రోవ ప్రక్కన త్రోసి వేసి వెళ్ళిపోయారు ఆ సమయంలో ఒక యాజకుడొకడు అటుగా వస్తున్నాడు ఆ పడిపోయిన మనుషుని చూచి అతడేమి సహాయము చేయలేదు చూచి పక్కకు తరుపుకొని వెళ్ళిపోయాడు అటు తర్వాత లేవీడొకడు ఆ చోటికి ప్రయాణమై వచ్చాడు అతడు కూడా అతన్ని చూచి ఆ పడిపోయిన మనుషుడికి ఏమీ సహాయం చేయలేదు కానీ అతడు కూడా అతన్ని చూచి పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు ఆ తరువాత సమరయుడు ఒకడు ఆ చోటికి ప్రయాణమై వచ్చి ఆ పడిపోయిన మనుషుని చూచి అతని మీద జాలి పడి అతని గార్ధాబము దిగి నూనెయు ద్రాక్షారసమును తీసి అతని గాయములను కడిగి కట్టి మరి నూనె ద్రాక్ష రసం పోసి మరి కట్లు కట్టి తన గార్ధాబం మీద అతన్ని కూర్చుండబెట్టుకొని ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని వెళ్ళి అప్పుడు రెండు దేనారములు తీసి ఆ పూట కోళ్ళవానికి ఇచ్చాడు ఇదిగో ఇతన్ని పరామర్శించము నీవింకా ఎక్కువగా ఏదైనానో ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు నేను దానిని నీకు తిరిగి చెల్లింతునని చెప్పి అతడు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాము అంటే ఈ శ్రమలన్నీ అతనికి ఎందుకు వచ్చాయంటే ప్రభు చెప్పిన భావములో అతడు ఎరుసలేమును విడిచి ఎరికోకు దిగి వెళ్తున్నాడు అని మనం చూస్తున్నాం ఇరుసలేము ఎత్తైన స్థలంలో ఉంది మన చారిత్రకంగా మనం చూసినప్పుడు ఎరుసలేము మరి పెద్ద పెద్ద పర్వతాల మీద కట్టబడింది ఆ పర్వతాలు సీనాయి పర్వతాలు మరి అలాగే హెబ్రోను పర్వతాలు మరి అనేక లెబానోను పర్వతాలు ఈ పర్వతాల మీద ఎరుసెలేము చాలా ఎత్తైన ప్రదేశంలో కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా మరి ఎరుకో ఎక్కడుంది ఎరుకో చాలా పల్లములో ఉన్నది ఎరుకో అంటే నాశనము అని అర్థము ఎరుకో పట్నాన్ని దేవుడు శపించాడు ఈ పట్టణాన్ని ఎవడు కట్టకూడదు దీని పునాదులు వేయకూడదు దీని గౌనులు ఎత్తకూడదు దీనిలో ఏది ప్రారంభించకూడదు అలా చేస్తే వాడి జ్యేష్ఠ పుత్రుడు చచ్చిపోతాడు వాడి కనిష్ట పుత్రుడు చచ్చిపోతాడని యహోశుభతో దేవుడు శపథం చేయించాడు అయితే ఈ అనేవాడు మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయులు మనం చూస్తాం హియేలు అనేవాడు ఆ దినాల్లో ఒక రాజు ఇరుకువ పట్టణాన్ని కట్టించాలని ప్రయత్నం చేసి దాని గౌనులను లేపాడంట అతని జాస్త పుత్రుడు చనిపోయాడంట అతడు దాని పునాదులను లేపాడంట లేవనెత్తినప్పుడు అతడి కరిష్ట పుత్రుడు చనిపోయాడు ఇది నూను కుమారుడైన యహోశివ ద్వారా దేవుడు శపథము చేయించిన వాక్కు నెరవేరింది అని మనము అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఎరుకో శపితమైంది ఎరుకో ఎవడు కట్టకూడదు అని యహోషో ద్వారా దేవుడు శపించాడు అంచేత ఈ ఎరుకో శాపభరితమైన ఎరుకో పట్నానికి ఇతడు వెళ్తున్నాడు ఆశీర్వాదకరమైన ఇరుషలేము అనగా సమాధాన పట్టణం ఆశీర్వాదకరమైన పట్టణం సమాధానకరమైన ఆశీర్వాదకరమైన ఇరుషలేమును వదిలిపెట్టి ఈ మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడు శాపగ్రస్తమైన ఎరికోకు మళ్ళీ యేసు ప్రభు చెప్పినలో అతడు దిగి వెళ్తున్నాడు ఈజ్ టు డౌన్వర్డ్స్ అంటే దిగజారుడు అనుభవము అంటే ఉన్నత స్థలము నుండి మరి ఆత్మీయ జీవితాల్లో మరి దిగజారిపోవడం కనుక క్రైస్తవునికి ఇది పనికిరాదు ఎప్పటికీ కూడా నీ ఆత్మీయ స్థితిని నీవు కోల్పోకూడదు ఇష్కర్ యువతి యోధలాగా ముప్పై మూడు రూకలకు ఆయన్ని విక్రయించకూడదు మరి కయీనులాగా దేశ దెమ్మరిగా తిరగకూడదు అలాగే ఆకానులాగా వెండి కమ్మిని బంగారు కమ్మిని వస్త్రాలను దొంగిలించకూడదు అలాగే మరి బిలాములాగా అబద్ధ ప్రవచనాలు చెప్పకూడదు అలాగే యామాలాగా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోకూడదు కాబట్టి ఇవన్నీ కూడా బైబుల్లో మనకి కొందరి జీవితాలు మరి మనకు ఆదర్శప్రాయంగా కనబడుతున్నాయి వాటిలాగా మనము ప్రవర్తించకూడదు అందుచేత ఈ మనుషుడు ఏం చేశాడు కరువు కలిగితే ప్రార్థించి మరి వర్షాల కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి దేవా వర్షములు పంపించు అని ఉపసించి ప్రార్థించవలసిన ఈ మనుషుడు భయపడిపోయి ఏం చేశాడు యూదా బెత్తుల హేమును విడిచిపెట్టాడు బెత్తుల హేము అనే మాటకు రొట్టెల గృహము అని అర్థము అయితే ఇతడు రొట్టెల గృహాన్ని విడిచిపెట్టాడు ఎందుకు విడిచిపెట్టాడు అంటే అందులో రొట్టెలు అయిపోయాయి రొట్టెలు లేవు అందుచేత అతడు బేత్తెల ఏమును విడిచిపెట్టి తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమున్నటుకు వెళ్ళాడు చెప్పాను కదా ఇంతకుముందే మోయాబీలు శాపగ్రస్తులు వారు యహోవా సమాజంలో చేరకూడదు పదో తరము వారైనా చేరకూడదని దేవుడే శాసించాడు అలాంటి మోయాబు పట్టణానికి అతడు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఏం జరిగింది అక్కడికి వెళ్ళి తన ఇద్దరు కుమారులైన మహులోను కిల్లోకి వివాహం చేశాడు వివాహము చేసినప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా వచ్చారు వాళ్ళిద్దరు మోయాబీలు పెద్దదాని పేరు వార్ప దాని పేరు రూతు అని మనము చూస్తూ ఉన్నాము కొన్ని దినములైన తర్వాత ఏం జరిగింది ఈ ఎలీ మేలకు చనిపోయాడు ఆ తర్వాత మహులోను కిలోను కూడా జబ్బున పడి మంచాన పడి చనిపోయారు అప్పుడు ఈ ముగ్గురు కూడా నయోమి ప్లస్ ఓర్పా అండ్ రూతు కూడా మరి విధవరాండ్ర అయిపోయారు అందుచేత ఒకరోజు మరి ఆవిడకి ఒక వర్తమానం వచ్చింది యోధాబేత్తలు ఏమి నుండి ఒక వర్తమానం వచ్చింది ఏమని వర్తమానం వచ్చిందంటే అమ్మ నీ ప్రజలను దేవుడు దర్శించాడు అంటే మళ్ళీ వర్షాలు పడుతున్నాయి పంటలు పండుతాయి పండుతున్నాయి సమృద్ధిగా మరి పంటలు అందరూ పండించుకుంటున్నారు మరి వీళ్ళు యోధాభ్యర్థులు విడిచిపెట్టి వచ్చినప్పుడు ఎలా వచ్చారు అంటే అక్కడ వారికి ఉన్న పొలములు భూములు గృహములు స్వాస్థ్యమును అంతటిని మరి బావులను అన్నిటిని వదిలిపెట్టి వచ్చేశారు అయితే ఇప్పుడు వాళ్ళు ఏమని కబురు పెట్టారు మళ్ళీ తిరిగి నీ దేశానికి వచ్చేసే నీ పంటలను పండించుకో నీ పొలంను స్వాధీనపరచుకో నీ వ్యవసాయం చేసుకో చక్కగా మళ్ళీ వర్షాలు పడుతున్నాయి సమృద్ధిగా జీవించవచ్చు అని చెప్పి వర్తమానం వచ్చినప్పుడు ఆమె యూధాభ్యర్థి లేమునకు ఒకరోజు ప్రయాణమైంది ప్రయాణమైనప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా వెంటబడ్డారు వెంటబడితే అప్పుడు ఆమె చెప్తుందమ్మా ఇక నాకు మరి నేను వయసు ఉందా నేను మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ మీకు మళ్ళీ భర్తలు ఇవ్వడానికి అంత శక్తి నాలో లేదు కదా నేను ముసలిదాను మరి వయసు ఉడిగిన దాన్నో కాబట్టి మళ్ళీ మీరు మీ ఇళ్ళకే వెళ్ళిపోండి మీ దేశానికి మీరు వెళ్ళిపోండి కాబట్టి అమ్మ మీరు ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకండి నా దేశం వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పింది అలా చెప్పగానే వార్పా చక్కగా వెనక్కి వెళ్ళిపోయింది అయితే రూతు మాత్రము వెనక్కి వెళ్ళలేదు రూత్ ఏమంటుంది అమ్మా నీ దేశమే నా దేశము నీ ప్రజలే నా ప్రజలు నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను నువ్వెక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడ పాతి పెట్టబడతాను మరణము తప్ప మరి వేరెవరు మనను వేరు చేయలేరు అని చెప్పి శపథం చేసింది అప్పుడు రూతిక నయోమి కాదనలేకపోయింది నయోమి అనే మాటకు మధురము అని అర్థము అయితే అప్పుడు వాళ్ళిద్దరూ తిరిగి బేత్తల హీమునికి వచ్చారు వచ్చినప్పుడు మరి ఇంట్లో మరి కుండలు డొల్లు ఆడుతున్నాయి కాబట్టి ఏం చేసింది రూతు అమ్మ నిన్న బయటికి వస్తాను ఎక్కడైనా ఏమైనా ధాన్యం దొరుకుతుందేమో ఏరుకు వస్తాను అని చెప్పి రూతు బయటకు వచ్చింది వచ్చి ఏం చేసింది బోయాజు పొలంలోనికి వచ్చింది వచ్చి మరి బోయాజు పొలములో పరిగేరుకోవడం ప్రారంభించింది అప్పుడు బోయాజు ఆమెను చూచాడు ఆమె పని వాళ్ళను పంపించాడు పని వాళ్ళతో అడుగుతున్నాడు ఎవరు ఆమె ఆ యవనస్తురాలు ఎవరు ఆ పరిగేరుతున్నటువంటి ఆ యవనస్తురాలు ఎవరు అని తన పనివారిని విచారించాడు అప్పుడు వాళ్ళు అన్నారు ఆమె యూదా మరి మోయాబు నుండి వచ్చినటువంటి నయోమీరాలైనటువంటి మరి యూధాభిత్రి ఏమిరాలైన నయోమీ కోడలైన రూతు అని చెప్పారు అయితే అయితే ఇంకా మీరు మరి కంకులు ఇవ్వండి ఇంకా దాన్ని వదిలిపెట్టండి కొన్ని రొట్టెలు కూడా ఇవ్వండి మంచినీళ్ళు ఇవ్వండి పేలాలు ఇవ్వండి జున్ను ఇవ్వండి అని అన్ని పంపించాడు అవన్నీ తీసుకొని సాయంత్రానికి అన్ని మూట కట్టుకొని రూతు నయో మీ దగ్గరికి వచ్చింది అమ్మ ఏంటి ఇంత ధాన్యం ఎక్కడిది ఇన్ని పేలాలు ఎక్కడి ఇన్ని రొట్టెలు ఎక్కడి ఇవన్నీ ఎవరు ఇచ్చారంటే నేను పలానా వ్యక్తి పొలంలో మరి పరిగెరుకోవడానికి వెళ్ళాను ఆయన నా మీద జాలి చూపించాడు ఇవన్నీ ఇచ్చాడని చెప్పాడు అప్పుడు నవ్వేమీ చెప్తుంది నీవు ఆ పొలానికే వెళ్ళు బోయాజు పొలానికే వెళ్ళు వేరొక పొలానికి నువ్వు వెళ్ళొద్దు ఆ పొలంలోనే ఉండు సుమి అని చెప్పి హెచ్చరించి మళ్ళీ తెల్లవారు పంపించింది అప్పుడు బోయాజు మీ స్వాస్థ్యము నేను విడిపించలేను మీకు హక్కుదారుడు ఉన్నాడు అతనికి నేను ఆజ్ఞాపిస్తానని చెప్పి అతను కబురు పెట్టాడు అతడు అన్నాడు నేను స్వాస్థ్యమును మాత్రమే విడిపించగలను కానీ మరి ఆమెను నేను వివాహం చేసుకోలేను అని చెప్పి అన్నాడు అంటే అప్పుడు చెప్పు తీసి ఇమ్మని చెప్పాడు ఆ దినముల్లో వాడికి ఏంటంటే ఎవడైనా మరి ఒక స్వాస్థ్యమును విడిపించలేకపోతే తన చెప్పు తీసి విడి వారికి ఇచ్చుటయే ఆ దినముల్లో ఆచారం అప్పుడు అతడు తన చెప్పు తీసి ఇచ్చినాడు అంతటా బోయాజు రూతును వివాహం చేసుకున్నాడు అప్పుడు వారికి ఒబేదేదోము అనే ఒక కుమారుడు జన్మించాడు ఒబేదే దోము అనే మాటకు ఉన్నటువంటి అర్థమును మనము చూద్దాం ఒబేదేదోము అనగా రూతు గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేడవ చిరం ఆమె పొరుగు స్త్రీలు నయోము కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి అతడు దాబీదునకు తండ్రి అయిన యొక్క తండ్రి కనుక ఓబేదు అనే మాటకు మరి ప్రమాణము అని అర్థమెచ్చుచున్నది బోయాజు అనగా దేవుడైన రాజు అని అర్థం ఎచ్చుచున్నది కనుక ఆ విధంగా రూతు ఒక అన్నిరాలుగా వచ్చి మరి క్రీస్తు జననానికి మార్గదర్శకురాలైంది ఆమెలో నుండి ఎస్ఐ దావీదు అలాగే క్రీస్తు కూడా ఉద్భవించారు కనుక దేవుడి మాటలను గాక ప్రార్థన మహాగణ వహించిన మహేష్ మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని ఆశీర్వదించి వినటువారిని కుటుంబాలను వరుదల చేసి ప్రతి సమస్యను పరిష్కరించండి రాజ్యలక్ష్మి గారిని నాగరాజు గారిని రాజుని చరణ్ను జ్ఞాపకం చేసుకొని త్వరలో వారికి సంతాన ప్రాప్తి దయచేయమని నా జరిడ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసు కృష్ణ కృప నుండి వచ్చే అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకు మొదటి సకల పరిశుద్ధులకునూ విశ్వాసులకును ఎంతో ఆయన మాటలు ఆలకించిన ప్రేక్షకులు వారి కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక ఆ మేన్ ఏసు రక్తమే జయం రక్తమే జయం అపాది శక్తులకు సర్వం నాశనం ఏసునామునికే సంపూర్ణ జయం కలుగునుగాక గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు ఈ కార్యక్రమాన్ని మీరు ఇంకా ప్రోత్సహించాలనుకున్న వారు మరి రూ మరి పదిహేను వందలు కానీ మరి పద్దెనిమిది వందలు కానీ వేసి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి మా అకౌంట్ నంబర్ మీకు మరి ప్లేలో చూపించబడుతుంది కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వించిన గాక మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ యున్